అక్క హ్యాపీ రక్షాబంధన్. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన అందరం కలిసి దేశానికి రక్ష. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మేమైతే మా బామ్మర్ది సిరి దగ్గరికి వెళ్తున్నాం. మీకు తెలిసే కదా అప్పుడప్పుడు మా వీడియోలో యాక్టింగ్ చేస్తాడు మా బామ్మర్ది. సో మా బావుడు బ్యాంక్ పోతాడట, లేట్ అవుతుందట, బ్యాంకులో జాబ్ చేస్తాడు. సో అందుకని వానికి రాఖీ కడదామని చెప్పని వెళ్తున్నాం. వానికి ఈరోజు హాలిడే లేదు. సో ముందుగైతే అక్కడ కట్టుకొని వచ్చి ఇక్కడ మా అమ్ములు మా కిట్టు కడుతుంది, అది తర్వాత చూపిస్తాం. సో వెళ్దాం మరి, పూర్ణ అయితే ఒక్క కూడా మాట కూడా మాట్లాడతాం పండుగ కూడా చెప్తుంది. సరే నాడు మరి వచ్చినాం రా, వచ్చినాం అందరం వచ్చినాం. ఇవాళ పౌర్ణమి సోమవారం వచ్చింది, అన్నీ తెచ్చిరా. మా అమ్ములు రాయే అంటే అక్కడ చదువుతుందా ఇట్రా, కూర్చో మామ దగ్గర కూర్చో. హ్యాపీ రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్ అమ్ము. నేను ఏం పాడు, హ్యాపీ రక్షాబంధన్ అంటే తెలుగులో రాఖీ పండుగ, రాఖీ పండుగ. కట్నం తీస్తుండు, కట్నం కట్నం. అసలు ఇది ఎవరి ఇల్లు అనే చెప్పలేదు, మా అత్తమ్మల తల్లిగారి ఇల్లు. ఆ సంధి చివర మా ఇల్లు ఉంటది, ఈ సంధి చివర మా అత్తగారి తల్లిగారి ఇల్లు ఉంటది, పెద్ద తమ్ముని ఇల్లు. అక్క హ్యాపీ రక్షాబంధన్. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన అందరం కలిసి దేశానికి రక్ష. జై శ్రీరామ్. మరి ఏమైనా ఉందా మరి, ఉంటుంది బావా, రేపు ఉంటుంది ఇవాళ పవనం ఇవాళ ఏముంటుంది. ఇదేమో మా పెద్దమామూలు ఇల్లు, ఇది మా చిన్న మామూలు ఇల్లు. మా వాళ్ళు ఏం చేస్తారు అంటే మా శ్రావంతి కూడా సాపి చేస్తుంది. స్నానం చేసినావాలే ఇంకా బా, రాఖీ పండుగ నాడు మస్తు స్పీడ్ ఉన్నారు. చిరంజీవి ఉన్నాడు కదా మా చిరంజీవి, ఎటువైంది మీ అమ్మాయి ఎటువైంది, ఎడ్ 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 మా తాత మా అమ్మమ్మ, మా అమ్మమ్మ మొన్ననే అనిపించింది, 4 నెలలు అవుతుంది. ఫుల్ చలి పెడుతుందట మా వానికి, ఉడకపోతుంది. ఏం ఉడకపోతుంది అబ్బా, చేసిన కొంచెం మేకప్ వేద్దాం పడు. ఏమంటావు మేకప్ ఏమంటావు తెల్ల, కట్టేసా ఇంకేది రాకి. మా అత్తమ్మ వాళ్ళ చిన్న తమ్ముని ఇల్లు, చిన్న తమ్ముడు అప్పుడు చూపిస్తుందేమో పెద్ద తమ్ముంది. మా మామూలు ఇప్పుడే పెడతారా, ఇంత కట్టలేదా ఇప్పుడు ఇప్పుడా,
ఇంకా చెల్లెకు ఇంకా టైం కాలేదు. ఎందుకు టైం లేదు? ఇంకా బాగుంటుంది రక్షాబంధన్ కాదు, రాఖీ పండుగ తెలియాలి కావచ్చు. శ్రవంతి రాగి కట్టమంటే ఇప్పుడు ఎట్లా పెడుతుందా? ఎప్పుడు కడతాయి? ఇప్పుడైతే రాఖి కట్టడం అయిపోయింది, మా అక్కకి అయితే కట్నం పెట్టడం ఏం లేదు. అయితే కాటన్ బీర్ తెప్పి నాకు తెప్పి కాటన్ ఇంకేదరా, ఆడికి ఆడికి అవుతుంది. మా బావకి అయితే ఆయనతో బంది ఎట్లుంటదా? నీళ్ళే ఆ నీళ్ళు పోయిస్తలేరు, అది తీసుకురా నీళ్ళు పో. మరిగా ఇంటికి పోయి రాఖీ కడదామా? అమ్మలో కడతావు కిట్టుకి నోరు తెరుతుంది. తీసినా తీసినా అమ్ములకు మాత్రం 5 రూపాయలు. చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటది. మేము మా తమ్ముళ్ళకు రాఖీ కట్టుకుని ఇంటికి వచ్చేసరికి మా వదిన వచ్చింది. మా బావకి, మా కిట్టుకి, అమ్ముకు కూడా రాఖీ కట్టింది. ఇటు స్వీట్ పెట్టు. ఇచ్చేయానికి పెద్దగా తెరుతుంది అమ్ములు ఇప్పుడు తిని తిని తిని. మరి ఏమైనా కట్నం పెడుతున్నావు లేరు కిట్టు? పెట్టు మరి, ఏడేం పై ఇచ్చినారా? పెట్టిగా ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకోవద్దు రా అమ్ము. చాలు 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 అబ్బా బాగా మొక్కడైతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మా తమ్ముళ్ళకి, మా బాబుకి, మా అమ్మ కట్టింది. ఇంకా అయిపోలే వీడియో. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, అన్నయ్యకు తమ్ముళ్ళకి ఇంకా కట్టేది ఉంది రాఖీ, అక్కడ వీడియో కూడా తీస్తాం. చూడండి, స్కిప్ చేయకండి వీడియో మాత్రం. మేము జగిత్యాల వెళ్ళినమో లేదో ఫుల్ వర్షం పడ్డది. ఇంకా నయ్య మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతనే దుమ్ము దుమ్ము అంపింది వర్షం. అక్క వాళ్ళ ఇంట్లో అయితే పిల్లలకి, అక్కకు 2 కొడుకులు 1 బిడ్డ. అక్కయ్య పిల్లలకి మా అమ్మ కట్టింది, మా అక్క పాపనేమో మా బాబుకి కట్టింది. అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు. మేము వెళ్ళేసరికి అసలు వర్షం బడుడికి వీడియో తీయడం కూడా మర్చిపోయినాం. మా బావనే సైడ్ నుంచి తీసిండంటే ఈ వీడియో కూడా కరెక్ట్గా తీయలేకపోయినాం. ఇల్లు కూడా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేనేమో మంచిగా తీయస్తుండే, ఇక్కడ ఉన్నారు ఆ వర్షానికి అసలు ఏం తీయాలో అర్థం కాలేదు.
ఇప్పుడైతే మేము మా ఇంటికి వచ్చినాము. మా అన్నయ్య, మా వదిన, మా అన్నయ్య పిల్లలు వీళ్ళిద్దరు, ఇద్దరు బాబులు మా అన్నయ్యకు. మా అక్కయ్య అయితే ముందు మా అన్నయ్యకు రాఖీ కడుతుంది. అల్లుళ్ళకి, అన్నయ్యకు ముగ్గురికి కట్టింది. కట్టిన తర్వాత నేను కూడా కట్టిన. మా అక్క వాళ్ళ పాప నేను కడతా అని ఏడుస్తుంది అక్కడ కూర్చొని. ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరికి కూడా కట్టేది చూపిద్దాం అనుకున్నాం, కానీ వర్షం అయితే ఫుల్ పడుతుంది. బయట సౌండ్ ఎక్కువ పడుతుందని ఇక బయట ఎక్కడ ఏం తీయలేదు. చుట్టూ ఇల్లు కూడా చూపిస్తాం అనుకున్నాం, మా నానమ్మని ఇట్లా అందరినీ చూపిద్దాం అనుకున్నాం, కానీ అసలు ఫుల్ వర్షం పడుతుంది. ఇంజక్షన్ పెద్దగా ఎత్తాడు మళ్ళీ అమ్ము వద్దు, ఇక చాట్లెట్ తిన్నవాటి వద్దు. అది రాత్తలేదు ఇప్పుడు బాగా రోజుల మనుషులకు ముక్కుడం రాలేదు. చెప్పింది నాకు కూడా పచ్చలి కదా అడిగి అని చెప్తావా దూదిరాకులు కొనుకొచ్చిన. ఇలా స్కూల్లో అన్న వాళ్ళ కదా దానికి ఇచ్చిన మర్చిపోయినా నేను తెచ్చిన తెచ్చినా కదా అని కొన్ని మనసులో పెట్టుకున్నా. ఇక చక్రం అయిపోతే మొత్తం నాన్న వచ్చిండు పొద్దున అత్త అనుకున్నా, నేను మంట అయ్యాక ముందు అత్త అనుకున్నా, ఇక నాన్న ఏమన్నాడు నిన్న పొద్దున ఒకటిన్నర నటనే ఇప్పుడు అన్నాడు. ఇక ఆయన ఏనే తండ్రి మంట వేసుకొని మంచి స్థిరంగా పోతే ఇక హరికృష్ణ ఎంతకాలం